హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పే వరలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని మనం ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సో పే వర్లో అయితే ఇప్పటికే చాలా రకాలైనటువంటి సర్వీసెస్ అయితే మనకు యాడ్ చేయడం జరిగింది సో మన దగ్గర ఇంతకుముందు ఎవరైతే రిటైలర్ ఐడీస్ తీసుకున్నారో వివిధ కంపెనీల్లో సో వాళ్ళందరికీ మనం ఫ్రీగా పే వరళ్ళులో ఆల్రెడీ మనం ఐడి అయితే క్రియేషన్ చేయడం జరిగింది కాబట్టి సో డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా ఐడి అనేటువంటి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకు పే వరల్డ్లో ఐడి కాస్ట్ దాదాపుగా అన్ని సర్వీస్లు మనం యాక్టివేషన్ చేసుకోవాలంటే దాదాపుగా వెయ్యి రూపాయల పైన అయితే అవుతుంది సో ప్రతి రిటైలర్కి కూడా మనం ఫ్రీగా అయితే ఐడిస్ అయితే క్రియేషన్ చేసి ఇవ్వడం జరిగింది విత్ యాక్టివేషన్ ఉంది సో ఇంకెవరైనా యాక్టివేషన్ లేని వాళ్ళు కానీ తర్వాత ఐడి క్రియేషన్ కాలేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా నన్ను సంప్రదిస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేమైతే ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ చాలామందికి ఆల్మోస్ట్ చాలామందికి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రిటైలర్ కూడా మనం ఐడి అనేటువంటిది క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది సో జస్ట్ మీరు ఈ కేవైసీ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ గురించి నేను క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది చూడండి ఒకసారి మనకేంటంటే ఈ యొక్క పేవరళ్ళులో అధునాతనమైనటువంటి అంటే కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి సర్వీసెస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో పేవర్లో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే సో వేరే కంపెనీస్లలో మనకు కొన్ని కమిషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే చాలా కంపెనీస్లో చూసుకున్నట్టయితే కమిషన్ అనేటువంటిది అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మేజర్గా సో ఇలాంటి టైంలో మనం ఈ యొక్క పేవర్లని మనం వాడినట్టయితే సో మీకు పాయింట్ పేండ్ అంటే మీకు వచ్చిన ప్రతి కమిషన్ కూడా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఈ యొక్క నుండి మనకు మంచి సపోర్ట్ ఉంది సో తెలుగు కస్టమర్ కేర్ ఉంది తర్వాత మీకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి ఒక ఐదు రూపాయలు మనం విత్డ్రా చేస్తే ఐదు వేలు ప్లస్ ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ మనకు వస్తుంది అంటే ఐదు వేల పది రూపాయలు మన కమిషన్ వస్తుంది ఆ యొక్క ఐదు వేల పది రూపాయలకు ఐదు వేల పది రూపాయలు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ యొక్క పేవర్లో కానీ మిగతా వేరే కంపెనీస్లో చూసినట్టయితే కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది సో మీ యొక్క కమిషన్ అనేటువంటిది కేవలం వ్యాలెట్లో మాత్రమే ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మనకు కమిషన్ వచ్చినా కానీ రానట్టుగా అయిపోతుంది కాబట్టి సో ఈ యొక్క పేవర్లో మాత్రం మనం ఈజీగా మనకు ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కానివ్వండి మన కమిషన్ కానీయండి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఫెసిలిటీ మనకు అందుబాటులో ఉంది సో దీంట్లో చాలా రకాలైనటువంటి సర్వీసెస్ మనం చూసినట్టయితే క్విక్ ఎంఆర్ ప్లేస్ అని ఎస్ బ్యాంక్ ఎంఆర్ ప్లేస్ అని ఉంది సో ఇవి రెండు కూడా ఎంఆర్ మన మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఈపీఎస్ ఆధార్ విడ్రాల్ అనేటువంటిది ఉంది సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆధార్ విడ్రాల్ కానివ్వండి బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఆధార్ విడ్రాల్కి సంబంధించినటువంటి సో నేను చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనము ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ వేసుకొని తర్వాత బ్యాంక్ సెలెక్షన్ చేసుకోవాలి సో బ్యాంక్ సెలెక్షన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి బ్యాంక్స్ ఉన్నాయి సో ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంకును మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని లోగోస్ కూడా కనబడుతున్నాయి స్పెషల్గా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్యాంక్స్ అయితే ఇక్కడ అందుబాటులో మనకు ఉన్నాయి తర్వాత మనం ఇంకా ఏ బ్యాంక్ కావాలంటే అక్కడ సెర్చ్ బాక్స్లో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది సో మనకు డివైజ్ అనేటువంటిది ఇక్కడ పైన ఐడెంటిఫై అనేటువంటి డివైజ్ కనబడుతుంది చూడండి సో మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి డివైజెస్ అయితే మనకు ఉంటాయి సో స్కానర్ డివైస్ టైప్ వచ్చేసి బయోమెట్రిక్ ఉంది సో బయోమెట్రిక్ చూసినట్టయితే దీంట్లో మార్ఫో మంత్ర సెక్యూజెన్ తాత్విక్ స్టార్టెక్ పెరిసిషన్ ఐడెంటిఫై త్రీ ఎంకోజెండు అరాటెక్ బ్లూ ప్రింట్ సో ఇన్ని రకాలైనటువంటి డివైజెస్ మనకు అందుబాటులో ఉన్నాయి సో బ్లూ బ్లూ ప్రింట్ అనేటువంటిది ప్రింటర్ కి సంబంధించి సో చాలా మంది ప్రింటర్ కావాలనుకుంటున్నారు కాబట్టి సో బ్లూ ప్రింట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రింటర్ డివైస్ సో ఆ యొక్క డివైస్ కూడా మన యొక్క ఈ యొక్క డివైస్ లో ఎనబుల్ అవుతుంది సో నా దగ్గర అయితే ఐడెంటిఫై ఎవల్యూట్ డివైజ్ ఉంది సో ఈ డివైజ్ ఏంటంటే మనకు వైర్లెస్ డివైజ్ అంటారు సో ఎలాంటి కేబుల్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ బ్లూటూత్ తోటి మనం ఈజీగా మన యొక్క ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుగా ఉంటుందని నేను తీసుకోవడం జరిగింది సో తర్వాత మనం ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని సో ఎప్పుడైతే బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఒక మనం ఒక టూ హండ్రెడ్ రూపీస్ లేదా టూ హండ్రెడ్ రూపీస్ మనం విత్డ్రా చేసి మనం చూపిస్తాం చూడండి సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెలెక్ట్ టు డివైజ్ అని అడుగుతుంది దాని సీరియల్ నెంబర్ అడుగుతుంది సో మనం క్లిక్ చేసి అయితే సో మనకి టు డివైజ్లో ఆటోమేటిక్గా లైట్ అనేటువంటిది వస్తుంది సో అప్పుడు మనం ఏంటంటే మన యొక్క ఫింగర్ని మనం క్యాప్చర్ చేసినట్టయితే సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి ఫింగర్ ఫింగర్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చి సో మన ట్రా ట్రాన్సాక్షన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది తర్వాత మనకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో దీంట్లో బ్యాలెన్స్ తర్వాత మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కనబడుతుంది విడరాలు డే టు టైం అవన్నీ కనబడతాయి తర్వాత రిక్వెస్ట్ కంప్లీటెడ్ అనేటువంటిది మనకు కనబడుతుంది ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇది ఇలాగే ఇందులో క్యాష్ విత్ డ్రాల్ ఉంటుంది తర్వాత మినీ స్టేట్మెంటు కానీ తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ చూసుకోవచ్చు తర్వాత ఇక్కడ చూసినట్టయితే రిపోర్ట్స్ అనేటువంటిది ఉంటుంది ఈ రిపోర్ట్స్లో మన యొక్క ట్రాన్సాక్షన్ డేట్ టు డేట్ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ వీక్ ముందు నుంచి మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసినాం సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఇక్కడ మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో చూడండి ఇక్కడ ఒక మనం ఒక ట్రాన్సాక్షన్ చేసామనుకోండి సో ఇక ఈ యొక్క ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్గా అయితే మనకు రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినాం దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ మనకు కావాలనుకుంటే గెట్ రిసిప్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ రిసిప్ట్ అనేటువంటిది చూపిస్తుంది తర్వాత దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేటువంటిది కూడా మనకు చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్ మనకు ఫెయిల్ అయింది అనుకోండి రేజ్ టికెట్ పైన మనం క్లిక్ చేయడం జరగాలి సో ఒకవేళ రేజ్ టికెట్ పైన మనం క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా అది కంప్లైంట్ అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది సో దాంట్లో ట్రాన్సాక్షన్ ఐడి ఆటోమేటిక్గా తీసుకుంటుంది తర్వాత సర్వీసెస్ ఏ ఇపిఎస్ అని ఉంటుంది సో సెలెక్ట్ సెలెక్ట్ టికెట్ టైప్ అని అడుగుతుంది సో దీంట్లో మనం ఏదైతే హోల్డ్ పడ్డదా మన ట్రాన్సాక్షన్ హోల్డ్ అయిందా పెండింగ్ అయిందా తర్వాత రాంగ్ స్టేట్మెంటా రాంగ్ లెడ్జరా ఇలా మనం ఏదైతే సర్వీస్ ఉందో మనకు డివైజ్ ఇన్స్టాలేషన్ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆధార్ పేమెంట్ చేసేటప్పుడు ఆధార్లో నాకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది నా అమౌంట్ అయితే నాకు రిఫండ్ చేయండి మనం ఒక రిక్వెస్ట్ పెట్టేసి సో డిస్క్రిప్షన్లో కూడా సేమ్ నాకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అని పెట్టేసి మనం ఏదన్నా డాక్యుమెంట్ ఉంటే మనం స్క్రీన్షాట్ అప్లోడ్ చేయడం లేదా డైరెక్ట్ రేజ్ మీద మనం క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా మనకేంటంటే ఆ యొక్క రే టికెట్ అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు మనకు వెళ్ళిపోతుంది సో డైరెక్ట్గా మనకు ఆ యొక్క ట్రాన్సాక్షన్ అయితే మనకు టికెట్ యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ టికెట్ నెంబర్ అనేటువంటిది కూడా మనకు వచ్చేస్తుంది సో అప్పుడు మనం ఏంటంటే వ్యూ కంప్లైంట్లకు వెళ్ళి మనం యొక్క టికెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి టికెట్ ట్రాన్సాక్షన్ ఐడి తర్వాత మన యొక్క టికెట్ ఐడి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనకు దీనికి రిజల్యూషన్ అయితే వస్తుంది సో ఇది రిపోర్ట్స్కి సంబంధించి సో ఎర్రర్ కోడ్స్ అంటే ఎర్రర్ కోడ్స్ మనకి ఉంటే ఎర్రర్ కోడ్స్ ఇక్కడ చెప్తారు తర్వాత ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాంక్ లిమిట్స్ అంటే ఏంటిది హౌ టు బుక్ యువర్ పే పే అవుట్ అంటే ఏంటిది తర్వాత ఎర్రర్ కోడ్ ఏంటి మంత్ర డివైజ్ ఎలా ఉంటుంది మార్ఫో డివైజ్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అంటే మనం ఏ విధంగా అయితే మనకు కావాలనుకుంటామో ఆ విధంగా మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాంక్లో ఎంత లిమిట్ ఉంది అనేటువంటిది మనకు తెలియాలంటే సో మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా అయితే మనం తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేట్ బ్యాంక్లో ఎంత కావాలి దానికి సంబంధించిన లిమిట్స్ కానివ్వండి అలాగే తర్వాత నాకు ఇండియన్ బ్యాంక్లో లిమిట్ ఎంత ఉంది తర్వాత ఆంధ్ర బ్యాంక్లో యూ యూనియన్ బ్యాంక్లో ఎంత లిమిట్స్ ఉంది సో నేను ఎన్ని సార్లు నేను డబ్బులు తీయొచ్చు అనేటువంటిది ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం మనకు బ్యాంక్ లిమిట్స్ అనేటువంటి దాంట్లో క్లియర్గా చూసుకోవచ్చు సో అదేవిధంగా హౌ టు బుక్ యువర్ అన్న దగ్గర మనం ఎస్ మనీ క్లిక్ చేయగానే మనకు ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది సో పేవర్లో మనం ఏ విధంగా మనం దీనికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఉన్నాయి సో దీన్ని మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనకు సర్వీసెస్ అనేటువంటిది చాలా ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్రా డివైస్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే మంత్రా డివైస్ పైన క్లిక్ చేస్తే సో దాన్ని మన ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఏంది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏపీకే ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మన కస్టమర్ కేర్ నుండి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది సో ఎవరికైనా ఏపీఎస్ యాక్టివేషన్ కావాలనుకుంటే సో ఏపీ యాక్టివేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఏపీఎస్కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తర్వాత దాంట్లో మనకు ఫ్లాట్ టెన్ రూపీస్ అయితే మనకు కమిషన్ అయితే ఏపీఎస్లో ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి సిస్టంలో ఏ విధంగా మనకి ఇలా కనబడుతుంది అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో మనకు అన్ని రకాలుగా మనకి ఏపీఎస్కు సంబంధించిన కానీ ఏదానికైనా మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి కానీ దేనికైనా వచ్చింది వచ్చిందనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ మనకు నో చెకింగ్ అకౌంట్ అని వచ్చింది ఎర్రర్ మనం అమౌంట్ తీసేటప్పుడు సో దాని మీనింగ్ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ చెక్ ఇన్ ద బ్యాంక్ అని అడుగుతుంది ఇష్యూర్ అన్అవైలబుల్ అంటే ఇష్యూర్ బ్యాంక్ డౌన్ అంటే సర్వర్ డౌన్ ఉంది అని అర్థం ఇలా చాలామంది చిన్న చిన్న సమస్యలకు హైరాణ పడుతుంటారు సో వాళ్ళకు ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మనం చెక్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ నుండి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏఈపిఎస్ సర్వీసెస్ అని ఉంది సో దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే సో దీంట్లో మనకు ఏదైతే మనకు అప్డేట్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు సర్వీసెస్ అయితే ఈ ఎఫ్ఏక్యూలో మనకు అన్ని రకాలుగా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏదైనా సర్వీస్ పైన కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చేసుకునే విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి కొన్ని లింక్స్ అయితే ఇచ్చారు సో ఈ లింక్స్ కానివ్వండి బ్యాంక్ బ్యాంకు పర్ఫార్మెన్స్ అనేటువంటిది కూడా ఇచ్చారు సో ఇక్కడ కొత్తగా బ్యాంకు పర్ఫార్మెన్స్లో చూసినట్టయితే మనకు టుడే టాప్ సక్సెస్ బ్యాంక్స్ అంటే ఈరోజు మనకు ఏ సర్వర్ బిజీ ఉంది ఏ సర్వర్ బిజీ లేదు తర్వాత ఇక్కడ చూసినట్టుగా మనకు రెడ్ కలర్లో ఉంది తర్వాత స్టేట్ బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ అండి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ అండి తర్వాత యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ సర్వర్ ఓకే ఉంది సో ఈరోజు టాప్ ఫెయిల్డ్ బ్యాంక్స్లో చూసినట్టయితే టాప్ ఫెయిల్డ్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకు ట్రాన్సాక్షన్లో ఇబ్బంది అయ్యేటువంటి బ్యాంక్స్ ఏమి ఉన్నాయి ఇప్పుడు అనేటువంటిది కూడా చూపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనకు ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా టాప్లో అంటే ఫెయిల్యూర్ అయింది తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఫెయిల్యూర్ అయింది ఇట్లా అంటే కొన్ని కొన్ని సర్వర్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు బ్యాంకు యొక్క ఫ్లక్చువేషన్ అంటే ఆ యొక్క సర్వర్ డిపెండ్ ఆన్ సర్వర్ని కూడా మనం చూసుకోవడానికి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది సో అలాగే మై ఎర్నింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది సో ఇక్కడ మై ఎర్నింగ్స్ మీద మనం క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి చూసినట్టయితే ఈరోజు మనం ఏమైనా ఎర్న్ చేసామా అనేటువంటిది కూడా ఇక్కడ చూసుకోవచ్చు సో ఇవన్నీ ఏఈపీస్లో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఏపీఎస్ మినీ స్టేట్మెంట్ అనేటువంటి ఒక ఆప్షన్ వచ్చింది సో ఇందులో కూడా మనం ఏంటంటే ఇంతకుముందు కేవలం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసేవాళ్ళం కానీ ఇక్కడ మినీ స్టేట్మెంట్ అనేది చూసినట్టయితే కూడా మనకు వన్ రూపీ అనేటువంటిది కమిషన్ ఇవ్వడం జరుగుతుంది మినీ స్టేట్మెంట్లో సో దీంట్లో లాస్ట్ టెన్ ట్రాన్సాక్షన్స్ అయితే మనకు షో చేస్తున్నాయి మినీ స్టేట్మెంట్ ద్వారా కూడా మనం ఈజీగా ట్రాన్సాక్షన్ చేయడానికి ఉంటుంది అలాగే ఏపీఎస్ బ్యాలెన్స్ అనేటువంటి ఇంకొక సర్వర్ ఉంది సో ఏదైనా ఫస్ట్ సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సెకండ్ సర్వర్ ద్వారా కూడా మనం ఇక్కడ ఏఈపిఎస్ అనే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు సో మనకైతే వేరే వేరే కంపెనీస్లో చూసినట్టయితే ఓన్లీ ఒకటే సర్వర్ ఉంటుంది ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఇంకో ఆప్షన్ లేదు కానీ మనకు పే వచ్చేసి ఒక సర్వర్ కాకపోయినా ఇంకొక సర్వర్ అంటే ఏఈపిఎస్ వన్ ఉంటుంది ఏఈపీఎస్ టూ ఉంటుంది సో ఈజీగా ఒక సర్వర్ నుండి కాకపోయినా ఇంకో బ్యాంక్ నుండి ఆటోమేటిక్గా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు సో దీంతో పాటుగా ఆధార్ పే అనేటువంటి సర్వీస్ ఉంది సో అంటే ఏఈపిఎస్లో విత్డ్రాల్ కంప్లీట్ అయినా కానీ అంటే మనం మళ్ళీ ఆధార్ పే నుండి ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడానికి అయితే ఈ యొక్క ఆధార్ పే అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది సో దీని ద్వారా కూడా మనం చాలామంది మంచి మంచి ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కువ హెవీగా అమౌంట్ తీసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క ఆధార్ పే అనేటువంటి సర్వీస్ ఎవరైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో సో వాళ్ళకి డైరెక్ట్గా మేము ఎనబుల్ చేయడం జరుగుతుంది సో మీరు ఏపీఎస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసినాక డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేసి సార్ మాకు ఈ యొక్క సర్వీస్ని ఇవ్వండి అంటే మేము దీన్ని కూడా మీకు ఫ్రీగా మేము అసైన్ చేయడానికి అయితే చాలామందికి ఇప్పటికి అసైన్ చేసినాం సో ఇంకా ఎవరన్నా నాకు అసైన్ లేదు సార్ నాకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను అన్న వాళ్ళకి ఈ యొక్క ఆధార్ పే అనేటువంటి సర్వీస్ని నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి ఆప్షన్ ఎందుకంటే మనకు ఏపీఎస్లో ఓన్లీ లిమిట్స్ టెన్ థౌజండ్ వరకే ఉంటుంది సో నాకు ఒకవేళ పదివేలు నుంచి ఇంకెక్కువ అమౌంట్ నాకు విత్డ్రాకు అవకాశం ఉంటుంది ఒక కస్టమర్లు నా దగ్గర చాలామంది వస్తున్నారు నాకు ఒక కస్టమర్ ఇరవై ఐదు వేల రూపాయల పైన విత్డ్రా చేయాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఈ యొక్క అవకాశం మనకు చాలా యూజ్ అవుతుంది సో దీని ద్వారా కూడా మనము ఆధార్ పే అనేటువంటి సర్వీస్ ద్వారా ఎక్కువ అమౌంట్ ఆధార్ విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం అయితే దీని ద్వారా ఉంది సో ఇది ఆధార్ పేకి సంబంధించి ది సో విధంగా బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి అలాగే ట్రావెల్ యూనియన్లో చూసుకున్నట్టయితే మనకు ఎయిర్ టికెట్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఫ్రీగా మేము ఇక్కడ అసైన్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకు చాలా ఈజీగా మనం ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ బుకింగ్ అని కానివ్వండి తర్వాత మేనేజ్ బుకింగ్లో మనం ఏ ఏ సర్వీసెస్ మనకు బుకింగ్ ఐడి కానీ బుకింగ్ డేట్ తో కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకి సో తర్వాత వచ్చేసి మనకి యాడ్ ఆన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది యాడాన్ రిపోర్ట్లో కూడా మనం వెళ్ళి డైరెక్ట్గా మనకు ఈ యొక్క టికెట్స్ని మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాగే దీని యొక్క స్టేటస్ చూసుకోవాలంటే టికెట్ స్టేటస్ చూసుకోవాలంటే సో మనం ఇక్కడ వెళ్ళి టికెట్ స్టేటస్ అనేటువంటిది కూడా చూసుకోవచ్చు సో మనకు బుక్ అయిన టికెట్స్ హోల్డ్లో ఉన్న టికెట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో రిపోర్ట్స్లో వెళ్ళి మనం ఇప్పటివరకు టికెట్స్ ఏదైతే బుక్ చేసినా అవన్నీ చూసుకోవచ్చు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దీంట్లో మార్కప్ సెట్టింగ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ సింబల్ పైన మనం క్లిక్ చేసి సో మనం ఇక్కడ మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు అంటే ఏదైనా మీకు కమిషన్ అనేటువంటిది మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ మార్కప్ అనే ఆప్షన్ ఉంటుంది సో మీరు ఇక్కడ కమిషన్ సెట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయల టికెట్ ఉంది దాంట్లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కమిషన్ కావాలనుకుంటే సో పదివేల ఓన్లీ ఇక్కడ మార్కప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పెట్టుకున్నారనుకోండి సో మీరు ఏ టికెట్ తీసినా అందులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యి వస్తుంది మీకు మాత్రం కమిషన్ ఆ యొక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది అదనపు కమిషన్గా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరే మార్కప్ చేసుకోవచ్చు అంటే మీరు టికెట్ రేటు మీదకి వెళ్ళి మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీరు అక్కడ షో చేస్తుంది విత్ రిసిప్ట్లో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వాళ్ళకి ప్రింట్ అయ్యి కస్టమర్కి వస్తుంది కాబట్టి కస్టమర్ నుండి మీ ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీరు కస్టమర్ నుండి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ట్రావెల్ యూనియన్లో బస్ టికెట్స్ ఉంది ఫ్లైట్ టికెట్స్ ఉంది అలాగే ఐఆర్సిటీస్ కూడా మనకు అవైలబుల్ ఉంది కింద ఉంది నేను చూపిస్తాను మీకు సో అలాగే బిల్ పేమెంట్స్ భారత్ బిల్ పేమెంట్స్ అనేటువంటిది ఉంది కలెక్షన్ తర్వాత ఫింగు పే ఎస్ఎంఎస్ తర్వాత డిజి డిజిటల్ వ్యాలెట్ అప్ కూడా ఉంది తర్వాత డిటిహెచ్ రీఛార్జు మొబైల్ రీఛార్జు పాన్ కార్డ్ సర్వీస్ ఉంది తర్వాత అకౌంట్ ఓపెనింగ్ అనేటువంటిది కూడా ఉంది సో ఇలా అకౌంట్ ఓపెనింగ్లో చూసినట్టయితే మనకు ఆంధ్రా బ్యాంక్ ఉంది సారీ యాక్సిస్ బ్యాంక్ నుండి మనకు అకౌంట్స్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయింది తర్వాత ఎస్బీఐ సెక్యూరిటీస్ అనేటువంటి దాంట్లో మనం అకౌంట్ ఓపెనింగ్ ఉంది తర్వాత సేల్ రిపోర్ట్స్లో కూడా మనం ఇక్కడ నుండి ఎస్బీఐలో మనం డైరెక్ట్గా ఎస్బీఐ సెక్యూరిటీస్లో మనకు డీమ్యాట్ అకౌంట్ అనేటువంటిది మనం ఫ్రీగా చేసుకోవచ్చు సో దీంట్లో చూసినట్టయితే ఎస్బీఐ డీమ్యాట్ అకౌంట్ అనేటువంటిది కేవలం సింపుల్ సెవెన్ టెప్స్ స్టెప్స్లో అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అవుతుంది తర్వాత అడిషనల్ డీటెయిల్స్ మామూలుగా ఎంటర్ చేసేసి తర్వాత డైరెక్ట్గా అప్డేట్ చేసుకొని మన యొక్క సాఫ్ట్ కాపీ ద్వారా మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తే మనకు ఎస్బీఐ సెక్ క్యూరిటీస్లో మనకు అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో రీసెంట్గా మనకు యాక్సిస్ బ్యాంక్లో కూడా మనకు అకౌంట్ అనేటువంటిది యాడ్ అయిపోయింది సో ఇక్కడ మనము దీంట్లో దేంట్లో సేల్ చేసినాం దానికి సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి ఎస్బీఐ కానీ దానికి సంబంధించిన రూల్స్ అయితే మనకి ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా మనం అకౌంట్స్ ఓపెనింగ్ అయితే చేసుకోవచ్చు తర్వాత అమెజింగ్ అమెజాన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు సో అమెజాన్ షాపింగ్లో కూడా మనకి ఇక్కడ మనం చేస్తే మనకి ఏంటి లాభం ప్రతి దానిపైన మనకు కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క సీఎంఎస్ కానివ్వండి సిఎంఎస్లో కానివ్వండి ఎఫ్ఏక్యూ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం దీంట్లో ఏ విధంగా మనం లాగిన్ కావాలి దీనివల్ల నాకు వచ్చే కమిషన్ ఏంది ఇవన్నీ కూడా దీంట్లో డైరెక్ట్గా ఉంటాయి సో ఇది పే వర్లకు సంబంధించి దీంట్లో పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా చూసినట్టయితే తర్వాత డిజి గోల్డ్ అని ఉంది సో ఇక్కడ నుండి ఎవరైనా గోల్డ్ పర్చేజ్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుండి డిజి వ్యాలెట్లో డిజి గోల్డ్ వెళ్ళి మీరు డైరెక్ట్గా గోల్డ్ తీసుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే ఈ గోల్డ్ సర్వీసెస్లో భాగంగా ఈరోజు లైవ్ రేట్ ఎంత ఉందో దానికి సంబంధించి మీరు డైరెక్ట్గా డెలివరీ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా మీ ఇంటికి కూడా గోల్డ్ అనేటువంటిది వస్తుంది సో ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రాము ఫోర్ గ్రాము ఫైవ్ గ్రాము టెన్ గ్రామ్స్ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఇలా అనే రకాలైనటువంటి గోల్డ్ అయితే ఉంది సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుని పెట్టుకోవచ్చు సో తర్వాత ఐటీఆర్ ఫిల్లింగ్ అనేటువంటిది ఉంది సో ఐటీ కట్టుకోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఐటీఆర్కి వెళ్ళిపోవచ్చు సో ఐటీఆర్ ఫిల్లింగ్లో చాలా సింపుల్గా మనకి ఇక్కడ చాలా వీడియోస్ అయితే దీని మీద ఉన్నాయి సో ఇక్కడ ఐటీఆర్ ఫీల్డింగ్లో కూడా మనం వచ్చేసేసి మనం డైరెక్ట్ ఐటీఆర్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఉంది సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం కొన్ని కంపెనీ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్ అంటే సిప్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో సో మ్యూచువల్ ఫండ్లో వెళ్ళి మనం ఇక్కడ ఏ ప్లాన్లో వెళ్తే ఎంత లాభం ఉంది ఏంటి అన్న మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇది కూడా మనకు కంప్లీట్గా మంచి రిలయన్స్ కానివ్వండి తర్వాత చాలా రకాల ఎస్బీఐ కానివ్వండి తర్వాత యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి బ్యాంకులో మనకు సిప్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ అనేటువంటిది చాలా యూజ్ఫుల్ ఉంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు సో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మనం ఈజీగా మనం ఇక్కడ చాలా రకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి సో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్సు తర్వాత జనరల్ ఇన్సూరెన్సు తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ అని మూడు రకాల ఇన్సూరెన్స్ అయితే మనకు పేవర్ల నుండి మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఈ యొక్క మూడు రకాల ఇన్సూరెన్స్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఇక్కడ ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ ఇన్సూరెన్సు తర్వాత అదర్ ఇన్సూరెన్స్లో కూడా మనకు చాలా రకాలైనటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మనం చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే మనకి ఇవ్వడం జరిగింది పేవర్లో తర్వాత అదర్ ఇన్సూరెన్స్లో మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది Okay. తర్వాత హెల్త్ అన్ని రకాల ఇన్సూరెన్స్లు అయితే ఇక్కడ మనకు ఈజీగా మనకి ఇవ్వడం జరిగింది సో ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మనకు ఇక్కడ ఇన్సూరెన్స్ని బై చేసుకొని మనం అసిస్టెంట్ తర్వాత మనం ఈజీగా మనం చేసుకోవడానికి ఇన్స్టంట్గా అయితే అవకాశం ఉంది తర్వాత పే ఇన్ పే అవుట్ అనే ఆప్షన్ ఉంది సో దీంట్లో యాడ్ మనీ అనేటువంటి ఆప్షన్లో వెళ్తే మనం క్లిక్ చేస్తే సో మన మనీని మనం ఇక్కడ పే వాళ్ళు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒక టూ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎన్ని రకాలంటే పేస్ ద్వారా చేసుకోవచ్చు అంటే మనకు ఒక అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఇస్తారు మనకి సో ఇక్కడ బెనిఫిషియర్ అకౌంట్ నెంబర్ ఉంటుంది సో ఆ యొక్క బెనిఫిషియర్ అకౌంట్ మనం లో కోడ్ ఉంటుంది సో దీంట్లోనే మనం డైరెక్ట్ గా మన యొక్క అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఏంటంటే మనకు సంబంధించిన ఐడి నే మన అకౌంట్ నెంబర్ జనరేట్ చేసి మనకి ఇస్తారు కాబట్టి ఇన్స్టంట్ గా మనకు అకౌంట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఇన్స్టంట్ గా మన అకౌంట్ అనేటువంటిది యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ కలెక్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ వేసి దానికి ట్రాన్సాక్షన్ చేస్తే అయిపోతుంది అలాగే నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది నెట్ బ్యాంకింగ్ లో మనం ఏ నెట్ బ్యాంకింగ్ అయినా కానీ చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్లో వెళ్ళి మనం డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా మనం మనీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత తర్వాత క్యాష్ ఇన్ బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ క్యాష్ ఇన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో ఇన్ని బ్యాంక్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బీఐ యస్ బ్యాంకు ఐడిబిఐ వైశ్య బ్యాంక్ వీటిలో కూడా మనం అమౌంట్ అనేటువంటిది యాడ్ చేసుకొని మన వ్యాలెట్లోకి యాడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అయితే మనకు పే వర్లు కల్పించింది సో అలాగే కాన్సులేటెడ్ లెడ్జర్ అని తర్వాత డైలీ లెడ్జర్ అని జిఎస్టీ ఇన్వైస్ అనేటువంటిది కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో చాలా కంపెనీస్ ఎంత ట్రాన్సాక్షన్ చేసినా కానీ మనకు జిఎస్టీ అనేటువంటిది ప్రొవైడ్ చేయట్లేదు సో మనకి ఇక్కడైతే కమిషన్కి సంబంధించినటువంటి రిసిప్ట్తో సహా మనకు వస్తుంది సో మనకు ఈ సెప్టెంబర్ మంత్కి సంబంధించి కావాలనుకుంటే సెప్టెంబర్ మంత్ తర్వాత ఆగస్టు మంత్ ఇలా ఏ మంత్ కావాలంటే ఆ మంత్కి సంబంధించినటువంటి మనకు కన్సోలేటెడ్ రి మనకు మన యొక్క కమిషన్కి సంబంధించినటువంటి రిసిప్ట్ అయితే ఇస్తారు సో దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా మనం ఏంటంటే ఈజీగా మన కమిషన్ ఇటువంటిది ఎంత వచ్చింది అనేటువంటిది మనం చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తాను చూడండి ఒకసారి నేను ఫైల్ ఓపెన్ చేసి సో ఈజీగా మన కమిషన్కి సంబంధించినటువంటి మనకు ఎంత వచ్చింది మన కమిషన్ ఏంది మన రిసిప్ట్ ఏంది మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ మనకు జిఎస్టీతో సహా వస్తాయి సో ఇలా మనకు అనేక రకాలైనటువంటి సింపుల్గా మన యొక్క కమిషన్ టోటల్ కమిషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు డైలీ లెడ్జర్ జిఎస్టీ ఇన్వైస్ కన్సోలేటెడ్ జిఎస్టీ ఇన్వెసు తర్వాత టీడీఎస్ అనేటువంటిది ఉంది సో టీడీఎస్లో కూడా మన ట్రాన్సాక్షన్ బట్టి మనకు టీడీఎస్ అనేటువంటిది మన ఇయర్ని బట్టి కూడా మనం టీడీఎస్ అనేటువంటిది తీసుకోవచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మనకు క్వార్టర్లీయా థర్డ్ క్వార్టర్ ఏ క్వార్టర్లో మనకు కావాలి టీడీఎస్ సర్టిఫికేట్ అనేది చూసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి టీడీఎస్ లెటర్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకున్న వాళ్ళకు మనకు ఈ యొక్క టీడీఎస్ లెటర్ అనేటువంటిది మనకు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సో మన కంపెనీ నుండి మీకు ఎంత టీడీఎస్ కట్ అయింది సో దానికి సంబంధించినటువంటి మళ్ళీ మీరు రికవర్ చేసుకునే దానికి ఇది చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క టీడీఎస్ అనేటువంటిది ఫైల్ చేసుకోవడానికి కానివ్వండి అండి తర్వాత మీకు ఏదైనా అమౌంట్ మీకు డబ్బులు బ్యాంక్ నుండి కట్ అయినప్పుడు మీ యొక్క టీడీఎస్ని రికవర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా యాప్లో ఇన్ని సర్వీసెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఆల్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఇంకా మనకు ఏదైనా సర్వీసెస్ గ్రాంట్ కానీ సర్వీసెస్ ఉన్నా కానీ చూపిస్తుంది సో ఇక్కడ చూడండి అదర్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి అలాగే ట్రాన్సాక్షన్లో వెళ్తే మనకు ఇంకా నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఇండివిజువల్ ప్లాన్ అనే ఉంటుంది తర్వాత కాంబో ప్లాన్స్ తర్వాత డివైజెస్ ఇలా రకరకాల ప్లాన్స్ తోటి మనకైతే సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు ఇన్ని రకాల సర్వీసెస్ అయితే మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఒకవేళ మనకు కావాలనుకుంటే ఇక్కడ నుండి కూడా మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మై ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నట్టయితే మన యొక్క డాటా తర్వాత మన బిజినెస్ డీటెయిల్స్ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి ఒక నాలుగు మినిమం ఇక్కడ ఐదు బ్యాంక్స్ అయితే మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేసామో దానికి సంబంధించి తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే సో మన అడిషనల్ డీటెయిల్స్ కూడా కూడా మన నామినీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ డాక్యుమెంటేషన్ ఏం సబ్మిట్ చేసాము మనం ఇప్పటికీ మనకు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఐదు బ్యాంకులు అయితే మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇలా ఈ విధంగా ఇన్ని సర్వీసెస్ అయితే మనకు పేవరల్ నుండి మనకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో మీకు ఏదైనా డైరెక్ట్ కస్టమర్ కేర్ అనేటువంటి తెలుగులో ఉంది కాబట్టి మనకు లోకల్లోనే ఎంప్లాయీస్ అనేటువంటి ఉన్నారు కాబట్టి సో మీకు కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి సో ఇంకెవరైనా మీరు యొక్క పే ఎర్నింగ్ స్టార్ట్ చేయకపోతే ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయకపోతే తప్పకుండా స్టార్ట్ చేయండి మీకు ఏదైనా దీనిపైన ఇష్యూ వచ్చినా కానీ సో డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మంది అందరి రిటైలర్స్ కూడా మనం ఐడియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సో మీరు జస్ట్ ఈ ఈకేవీసీ చేసుకొని మీ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈకే వేస్ట్ చేసుకొని మీరు యొక్క సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పొందొచ్చు సో దీంట్లో మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ ఉంటాను